ముళ్ళపూడి వెంకటరమణ గారి సాహితీ సర్వస్వం మొదటి సంపుటం నుంచి టీవాలా కథ టీవాలా గురించి బాపు రమణలు అప్పుడే ఊహించారండోయ్ బేటీవాలా రోటీవాలా మధ్యలో టీవాలా ఎలా వచ్చాడో చెప్పే కథ ఇది యువ పంతొమ్మిది వందల అరవై నాలుగో సంవత్సరంలో ప్రచురితం ఒక ఊళ్ళో రోటీవాలా బేటీవాలా అని ఇద్దరు శత్రువులు ఉండేవారు పదవుల కోసం ఇద్దరూ పోటీ పడుతూ ఉండేవారు ఒకసారి మున్సిపల్ ఎలక్షన్లకి ఇద్దరూ పోటీపడి ప్రచారం సాగిస్తుంటే ఇంతలో టీవాలా పోటీలోకి వచ్చాడు నా మీద ఓడితే నువ్వు ఓడాలి తప్ప ఆడు ఓడితే నాకేం గొప్ప అని ఇద్దరు అనుకుని టీవాలా మీద దండెత్తారు టీవాలా పోటీ నుంచి తప్పుకుని బేటీవాలాతో కలిశాడు రోటీ వాళ్ళ బేటీ ఇద్దరు మళ్ళీ పుంజుకుని పోటీకి సిద్ధపడ్డారు ఆవేశాలు పెరిగాయి బేటీ చివరి రోజున పెద్ద మొత్తంలో నోట్లు జల్లాడు దాని ముందు ఆగలేని రోటీ మౌనంగా ఉండిపోయాడు బేటీ ఓడిపోయాడు రోటీ గెలిచాడు టీ బాగుపడ్డాడు ఎలా బేటీ నోట్లు పంపకం పూర్తి కానిచ్చి పొద్దుపోయాక రోటీవాల అవన్నీ దొంగ దొంగ నోట్లని పుకార్ లేవదీశాడు టీవాల ఇంటింటికి వెళ్ళి దొంగ నోట్లని పుకార్ వచ్చిందని పోలీసులు వచ్చి పట్టుకుంటారని జనాన్ని భయపెట్టి ఆ నోట్లన్నీ వసూలు చేసుకొని పది శాతం భేటీ వాళ్ళకి ఇచ్చి మిగిలినవన్నీ నొక్కేశాడు టీవాల ఎప్పటికీ జిత్తులు మారేనండోయ్ వాయిస్ ఓవర్ బై దేవులపల్లి శ్రీరామ వరప్రసాద్